పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అర్బన్ శ్రీ సీతారామ భర్తీయ కళ్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం 2021-23 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు ప్రతిపక్ష పార్టీల కుట్ర అని అన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గంగా 40 దేవస్థానాలు ధ్వంసం చేశాడని, కుల మత వర్గాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఆనాడు నోరు మెదపని బీజేపీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోధజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబికాకృష్ణ, మోతే వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా కమిటీ ఏర్పడిన సందర్భంగా వారికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌరవ డిప్యూటీ సీఎం గారు, నేను, మా రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే సందేశం ఇస్తున్నాను, వచ్చిన పదవిని వన్నీ తెచ్చే విధంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా సహాయం అందించే విధంగా ఉండాలని చెప్పిన కూడా నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందే వారు ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమంలో ముందున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు ఇక్కడ అర్బన్ జిల్లా ఆర్వే సంఘం తరపున అధ్యక్షుడికి ఎన్నికనందుకు వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఏదైతే రాష్ట్రంలో దేవాలయాల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు పూర్తిగా కూడా దాని మీద అప్రమత్తంగా ఉంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పడవడం అనేది వెనతో పెట్టిన విద్య. రాజకీయం కోసం ఎంతవరకైనా సరే వెళ్ళే వ్యక్తి అతను. అటువంటి చంద్రబాబు నాయుడు కావాలని దుర్మార్గంగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం మారుమూలన్న ప్రాంతాలను ఐడెంటిఫై చేసుకొని వాటి మీద దాడులు చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటే, దాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేసే విధంగా కూడా రాష్ట్ర పోలీసు వారి సహకారంతో, వారు దేవాదాయ శాఖ సమన్వయంతో కూడా అన్ని చోట్ల కూడా భద్రతా చర్యలు తీసుకోవడం చేపడటం జరుగుతుంది. సుమారుగా దాదాపు అన్ని దేవాలయాలకి సీసీ కెమెరాలు పెట్టమని చెప్పాను, కానీ ఇప్పటికే దాదాపు 13,000 దేవాలయాలకి సీసీ కెమెరాలని అమర్చడం జరిగింది. అదేవిధంగా ఇతర దేవాలయాలు కూడా సీసీ కెమెరాలు ఏర్పరిచి ఇటువంటి దుర్మార్గులు చేసే చర్యల్ని అరికట్టే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏదైతే రామతీర్థం ఘటన కావచ్చు, అంతర్వేది రథం కూడా రేపు ఫిబ్రవరి 13వ తారీఖు నాడు దాన్ని యొక్క శాస్త్రోక్తంగా దాన్ని ఆ రథాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా రామతీర్థం విగ్రహాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే టీటీడీ దేవస్థానం నుంచి మన రామతీర్థానికి కూడా చేరడం జరిగింది. వాటిని కూడా ప్రస్తుత బాలాలయంలోంచి పూర్తిగా కూడా ఆలయం పూర్తి పునర్నిర్మాణం చేసి దాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా సంవత్సర కాలంలో చేయాలని చెప్పిన టైం ప్రాతిపదికతో ముందుకెళ్తున్నాం. అదే అంతర్వేది రథం కూడా సుమారు 2 నెలల టైంలోనే దాన్ని రథాన్ని మన రేపు ఏదైతే ఫిబ్రవరిలో జరిగే వేడుకలకి దాన్ని సిద్ధం చేశాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తుంది. ఇంతకుముందున్న తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ముగ్గురు ఎలియన్స్తో ఉండి ఆ రోజు కృష్ణ పుష్కరాలు కావచ్చు, గోదావరి పుష్కరాలు కావచ్చు, వాటిని అడ్డం పెట్టుకొని దేవాలయాలను కూర్చిన చరిత్ర మూడు పార్టీలకు ఉంది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే కూల్చేశారో ఆ దేవాలయాల్ని నిర్మిస్తున్న చరిత్ర మాది. జగన్మోహన్ రెడ్డి గారు మన దాదాపు సుమారు 9 దేవాలయాలకి ఎక్కడైతే దేవాలయాలను కూల్చారో అదే ప్లేస్లో మళ్ళీ ఆ దేవాలయాల్ని పునర్నిర్మిస్తున్నాం. అదేవిధంగా మా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కూడా 70 కోట్లు ప్రభుత్వ నిధులు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్వామీజీకి కానీ, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు కానీ నేను పూర్తిగా వాళ్ళందరికీ కూడా స్వామీజీలు అయితే కనుక పూర్తిగా నేను జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ద్రోహం చేస్తున్నారు, ఈ యొక్క రాజకీయ పార్టీలు ఎన్నికల కోసమని, ఓట్ల కోసమని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న పార్టీలని తరిమి కొట్టాలని మాత్రం రాష్ట్ర ప్రజలు నేను మీ ద్వారా పిలుపునిస్తున్నాను. సార్, 2 విగ్రహాలు దొంగతనం పూర్తిగా అయిందంటారా? ఇది కనకదుర్గమ్మ దేవస్థానం అంది. ఏదైతే వెండి సింహాలు ఆ రోజు కరోనా టైంలో దేవాలయాలు భక్తులకి పూర్తిగా క్లోజ్ చేసిన టైంలో ఈ యొక్క సాయి అని వెస్ట్ గోదావరికి చెందిన ఒక దొంగ వాటిని అపహరించడం, వాటిని ఛేదించి ఆ దొంగను పట్టుకున్నాము. ఎక్కడైతే ఆ వెండిని విక్రయించారో ఆ యజమాని పట్టుకున్నాము. వారిని కఠినంగా శిక్షించే విధంగా మాత్రం మేము పూర్తిగా ఈ ప్రభుత్వం అన్ని విధాలా చర్య తీసుకుంటుంది. ఏదైతే ఒక్కొక్కటి
ఇంతకుముందు మీరు రాజమండ్రిలో చూశారు వినాయకుడి విగ్రహాన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేసి బుచ్చయ్య చౌదరి పిఏ ఏ విధంగా చేశాడు, అతన్ని అరెస్ట్ చేశాము. శ్రీకాకుళంలో కనుక మీరు చూసుకుంటే అచ్చెన్నాయుడు కాన్స్టిట్యున్సీలో నంది విగ్రహాన్ని, ఏదైతే నంది విగ్రహాన్ని అపవిత్రంగా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబు నాయుడు ఎంత అడ్డగోలుగా మారితే నంది విగ్రహం పెడితే తప్పేంటి అంట. ఇప్పుడు హిందూ మతం గురించి తెలుసు, కానీ హిందూ మతం గురించి హిందూ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఎందుకంటే దానికి కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఆ విధంగా పెట్టాలి తప్ప విగ్రహాన్ని, నంది విగ్రహాన్ని కావాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉచిత బియ్యానికి పథకానికి ఆటోల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తున్నారో దానికి ముందు రోజు నాడు ఈ కార్యక్రమాన్ని. అందుకే ఈ ప్రభుత్వం చెప్తున్నాం, ఏదైనా చక్కటి పథకం పెట్టే ముందు రోజు కానీ ఆ తర్వాత కానీ ఈ సంఘటనలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ సంఘటనలు వెనక పూర్తిగా కూడా చంద్రబాబు హస్తం ఉంది అనే దానికి శ్రీకాకుళాందే ఉదాహరణ చెప్పి తెలియపరుచుకుంటూ, చంద్రబాబు ఖబర్దార్, ఈసారి కనుక హిందూ దేవాలయాలు జోలికొస్తే నువ్వు కానీ నీ యొక్క తాబేదారులు కానీ ఎవరైనా కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు మీకు వేస్తామని చెప్పని పని నేను మీడియా ద్వారా తెలియపరుస్తాను. ఎలక్షన్ జరుగుతాయంటారా? ఇవన్నీ చూ రేపు సుప్రీంకోర్టులో రేపు జడ్జిమెంట్ ఏమో చూసి దాన్ని బట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్కి నామినేషన్ ప్రక్రియకి ఎక్కడ పనులు ప్రారంభించలేదు. ఇటు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడ వేసిన అయిపోయినా ప్రభుత్వ ఆఫీసుల్లో మేము నామినేషన్ వేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషనరు వన్ సైడ్గా, ఎన్నికల కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రెండు కలిసికట్టుగా పనిచేయాలి. ఆ రోజు ఎన్నికలు ఆపినప్పుడు ప్రభుత్వం సంప్రదించలేదు. ఈరోజు ఎన్నికలకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చేది కూడా దుర్మార్గంగా కావాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కావాలని ఏదో ఈ కరోనా టైంలో అందరికీ వ్యాక్సిన్ చక్కగా వెళ్తుంటే అందరికీ వ్యాక్సిన్ ఈ యొక్క కరోనాను అరికట్టే టైంలో కావాలని అతను చేసే కార్యక్రమాన్ని పూర్తిగా ఉద్యోగస్తులు ఈరోజు దాన్ని బహిష్కరిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు నడపాల్సింది ఉద్యోగస్తులు నడపాలా, మా భద్రత ఏంటి అని చెప్పి నిన్న చూశారు మీరు అతను ప్రెస్ మీట్లో కూడా చూశారు. ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు, అతనేమో అద్దం అడ్డంగా పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అతనేమో జాగ్రత్తగా ఉండాలి, ప్రజానీకానికి ఇబ్బంది కలిగించాలంటే మాత్రం మా ప్రభుత్వం అయితే ప్రజల వైపు ఉంటే తప్ప ఇటువంటి దిక్కుమాలిన వేషాలు వేసే వాళ్ళ వైపు మాత్రం మేము ఉండే పరిస్థితి అయితే ఉండదు.